స్టార్ట్ చేయమంటారా మేడం? మీది మ్యూట్ లో ఉంది మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే మేడం, నేను కంటిన్యూ చేస్తాను, వస్తూ ఉంటారు జాయిన్ అవుతారు. స్టార్ట్ చేయమంటారా? చేయండి మేడం, టైం అయింది కదా, వస్తూ ఉంటారు జాయిన్ అవుతారు నేను ఆటోమేటిక్. అందరికి నమస్కారం అండి. ఈరోజు మరి 9-10 సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈరోజు అన్నపూర్ణమ్మ దేవి అవతారం 4వ రోజు. ఉదయం నుంచి 8 సెషన్స్ చాలా అద్భుతంగా చాలా ఆనందంగా అమ్మవారు ఎంతో చక్కగా అందరికి ధ్యానం అందింపబడింది, చాలా చక్కగా జరిగింది. మరి ఈ రోజు ఇప్పుడు మరి మనకి ధ్యాన జ్ఞానాన్ని అందించడానికి విజయరామ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అమ్మవారు అందించిన ధ్యానాన్ని మనం తీసుకుంటున్నాము. దీనికి మొట్టమొదట జగద్గురు బ్రహ్మర్షి పితామహ పట్టిరెడ్డి గారికి స్వర్ణమాల పట్టియమ్మకు వేల కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వేం చేసిన ఆత్మీయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి సార్ ఇస్తున్న జ్ఞానానికి ఆయనకి ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ సార్, యూ కెన్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రోమో స్టార్ట్ చేసి ప్రోమోతో పాటు ఈ రోజు మా పత్రి గారి నవరత్నాల గురించి నేను నా దగ్గర రికార్డు ఉంది మేడం, అది నేను ప్లే చేస్తాను. ఒక 20 మినిట్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం, మ్యూజిక్ మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ముందుగా మనం ప్రోమో అయిన తర్వాత నవరత్నాలు పత్రిజీ మాటలతోనే ప్లే చేస్తాం మేడం, చాలా బాగుంటుంది అది. ఓకే మాస్టర్స్, వెల్కమ్ మాస్టర్స్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మాతృశ్రీ రమణి మేడం గారికి శతకోటి వందనాలతో, హాజరైన మన మాస్టర్స్ అందరికి ధన్యవాదాలతో మనం ఈరోజు సెషన్ ఈ 1 అవర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాని తర్వాత భారతి వరగారు కంటిన్యూ చేస్తారు మళ్ళీ 1 అవర్, టోటల్ 2 అవర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రోమో ఫస్ట్ ప్లే చేసిన తర్వాత నవరత్నాలు పెడతాను మేడం. సా సరీరి గ మామం పద నిద పా పద నిద ఆనందామృత జలది గంభీరం అభయకరాంభుజ శుభదాయకం త్రిజగన్నాయకం శాంతి ప్రదాయకం చిరసుఖదాయకం గణనాయకం. 4వ రోజు సూష్మండ లేక అన్నపూర్ణమ్మ అవతారం. మాతా అన్నపూర్ణమ్మ ప్రతి జీవికి, సర్వ జగత్తుకి, సర్వ ప్రాణానికి అమ్మ అన్నపూర్ణమ్మ వేళ్ళకి ఆకలి తీర్చుతుంది. ఆమె కరుణా కటాక్షం అందరికీ కావాలి. కార్యదీక్షకు సంసిద్ధులను చేసినటువంటి తల్లి, మనుషులు కష్టపడి పనిచేసి వారికి కావలసిన ఆహారం, అందులో పంచభక్ష పరమాన్నాలు సమకూర్చుకోవాలనే ఆలోచన మనకు ప్రేరేపించి కష్టపడి తిండి సంపాదించాలి అనే తపన పుట్టిస్తుంది ఈ శక్తి స్వరూపిణి. ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ
ఆకలి తీర్చే గుణం ఈ అమ్మవారి ద్వారా ఇచ్చే గుణాన్ని తెలుసుకుంటూ ప్రతి క్షణం కొత్తగా ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉన్నప్పుడు మనలో అందం ద్విగుణీకృతం అవుతుంది। थैंक यू सो मच मास्टर्स। मन ध्यान अम्मवारी आरा अन्नपूर्णम गारी आरा अन्नपूर्णम गारी श्लोकाल तो ध्यान चयबो अलागे कौशिकी चक्रवर्ती गारी कर्नाटक संगीत पेड़ता मध्य कोई गीता अलागे मुझे इन निषा पत्रिजी गार नवरत्नालु प्ले चेस्तानु आये मटल मन ध्यान चुदा 15-20 मिनट्स उंटुंदि नवरत्नालु। ओके ओके मास्टर्स अंदर हाईगा कूर्चुन्नाम रिलाक्स्ड गा कल्लु रेंडु मूसुकोनि चेतुल्लो चेतुलु वेसुकोनि हाईगा स्थिर सुखासनं एक्कडैना कूर्चोवच्चु मास्टर्स। ఈ రోజు మనం ఈ ధ్యానంలో నిమగ్నం కావడానికి అమ్మవారి 9 రోజుల భాగంగా ఈ రోజు అన్నపూర్ణమ్మ గారి ఆరా అమ్మవారి ఆశీస్సులతో పాటు పత్రేజి ఆశీస్సులతో మనందరికీ ఉన్నాయి। ఈ సంకల్పకర్త అయిన రమణ గారికి నమస్కారాలతో మనం ఈ రోజు ధ్యానం స్టార్ట్ చేసుకుంటున్నాం। నాలుగవ రోజు హాయిగా కూర్చుందాము ప్రశాంతంగా కూర్చుందాము। మనం ముందుగా నవరత్నాలు పత్రిజీ గారి మాటల్లోనే నవరత్నాలు మనం విందాము ఒక 15 మినిట్స్ ఉంటుంది 20 మినిట్స్ మాస్టర్స్ హాయిగా కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ స్లోగా స్లోగా మాయం చేసుకుందాము। మనం కళ్ళు మూసుకుంటనే ఒక రెండు మూడు బ్రీత్లు కొంచెం స్పీడ్ తీసుకున్నా తర్వాత రిలాక్స్ గా ఉండండి। కళ్ళు మూసుకుంటనే పూర్తిగా స్థాయికి ఆ స్థాయికి చేరాలంటే కష్టము। ఆలోచనలు వస్తాయి రానివ్వండి నో ప్రాబ్లం అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాని గురించి మనం ఆలోచించకుండా ఉన్నప్పుడే అవి వెళ్ళిపోతాయి ఏం లేకుండా। ఓకే మాస్టర్స్ ఇప్పుడు పత్రిజీ గారు నవరత్నాలు యాడ్ చేస్తాను మనం ధ్యానం మొదలు పెడదాం మాస్టర్స్ థాంక్యూ। బ్రహ్మము అంటే సకల చరాచర సృష్టి, పరబ్రహ్మం అంటే ఈ సకల చరాచర సృష్టి యొక్క మూలం। కనుక ఒక విత్తులోంచి ఒక మహావృక్షం వచ్చినప్పుడు అది శాఖోప శాఖలుగా పుంఖాన్ పుంఖాలుగా విస్తరించి మాస్టర్ సౌండ్ ఓకే కదా ఎవరికైనా అనేక ఏదైనా ఇష్యూ అయితే మెసేజ్ పెట్టండి బ్రహ్మలతో సౌండ్ ఓకే కదా ఆకులతో ఒక విరాట్ స్వరూపం కలిగి ఉంది కానీ ఆ మొత్తము వృక్షం ఒకానొక విత్తంలోంచి బయటకు వచ్చింది। అలాగే ఈ పుంఖాన్ పుంఖాలుగా ఉన్న సృష్టి మొత్తం సకల గెలాక్సీస్ సకల డైమెన్షన్స్ సకల తలాలు అన్ని కూడాను ఒకటే ఆదిశక్తిలోంచి వచ్చాయి అదే పరబ్రహ్మం। ఆ పరబ్రహ్మము ఒకటే ఆ పరబ్రహ్మం పేరే అల్లా ఆదిశక్తి పరాశక్తి బ్రహ్మము పరబ్రహ్మము
అది అర్థమైనప్పుడు మనకి ఆధ్యాత్మికత అర్థమైనట్టు లెక్క. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, భగవత్ స్వరూపులు లెక్కలేనంత మంది, భగవత్ తత్వం ఒకటే, సంగీతజ్ఞులు లెక్కలేనంత మంది, సంగీతం ఒక్కటే, నాదోపాసకులు లెక్కలేనంత మంది, నాదం ఒకటే, జ్ఞానులు లెక్కలేనంత మంది, జ్ఞానం ఒకటే, స్పేస్ లో లెక్కలేనన్ని నక్షత్రాలు, స్పేస్ మటుకు ఒకటే, ఆకాశం ఒకటే. ఫస్ట్ ఇది మనం అనుభవజ్ఞుల దగ్గర వింటాం మాటలు, తర్వాత మనం అనుభవం సంపాదించుకుంటాం ధ్యానంలో. బాబు అంతా ఒకటే నాయనా అన్నదే. మరి ప్రతి ఒక్క జ్ఞాని దగ్గర, ప్రతి ఒక్క యోగి దగ్గర, ప్రతి ఒక్క ఋషి దగ్గర నుంచి వచ్చే మాట. అంతా ఒకటే, ఒకటే అంతా నిండి ఉంది, నిబిడీకృతమై ఉంది, ఒకటే విరాజిల్లి ఉంది. నువ్వు అదే అయి ఉన్నావు. తత్వమసి, నువ్వు అంటే త్వం, తత్ అంటే అది, ఏది ఆ బ్రహ్మము, ఆ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మం నువ్వే అయి ఉన్నావు. తత్ త్వం అసి, త్వం అంటే నువ్వు, తత్ అంటే అది, ఏది అది ఉన్నదల్లా అదే. దీనినే మోసెస్ అయాం దట్ అయాం అన్నాడు. మోసెస్ కొండ మీద ఎక్కినప్పుడు ఒక బ్రహ్మాండమైన అగ్ని గోళం కనబడింది. ఆ అగ్ని గోళం వైపు అలా వెళ్తున్నాడు కొండ మీదకి. ఆ అగ్నిగోళంలోంచి మాటలు వినబడ్డాయి, అసలు నువ్వెవరువయ్యా, నువ్వేమిటయ్యా అని అడిగాడు మోసెస్ ఆ అగ్నిగోళాన్ని ఆ కొండ మీద. అందులోంచి వాణి వచ్చింది, వాయిస్ వచ్చింది, ఐ యామ్ దట్ ఐయామ్, నేను ఈ నేను, ఆ నేను, ఐయామ్ దట్ ఐయామ్, అహం బ్రహ్మాస్మి, ఐయామ్ దట్ ఐయామ్. మోసెస్కి వచ్చిన ఆ యొక్క అనుభవం కొండ మీద అత్యద్భుతమైన పలుకు. ఐయామ్ దట్ ఐయామ్ అంటూ మళ్ళీ వాళ్ళే, నువ్వు కూడా అదే, అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో. ఒకవేళ శరీరం రూపం ఉందనుకోండి, ఈ రూపం నేను అనుకుంటున్నాము, రూపం కాదు ఆత్మ, ఆత్మ అహం, ఆత్మ బ్రహ్మ. దీనికి జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే ఏంటి? అనుభవైకమైనదే జ్ఞానం, అనుభవమే జ్ఞానం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో 9 నవరత్నాలు ఉన్నాయి. మొట్టమొదటిది అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మీయ పరబ్రహ్మము. 2 జీవుడే దేవుడు. 3 దేహమే దేవాలయము. 4 శ్వాసే గురువు. 5 సమయమే సాధన. నువ్వు ఎంత సాధన చేస్తావయ్యా అంటే రోజుకు 3 గంటలు అంటే ఆ 3 గంటలు బట్టి నీ సాధన ఎంతో నాకు తెలుస్తుంది. లేదండి, నేను రోజుకి 5 నిమిషాలు చేస్తాను అంటే నువ్వు సాధనకి ఎంత సమయం కట్టేస్తావో దాని పేరే సాధన అవుతుంది. 14 రోజులు మేము ధ్యాన మహాశిఖరానికి వెళ్ళండి, 14 రోజులు వెళ్ళారా వయబో అంటే ఆ 14 రోజులు అనేది మీ యొక్క దీక్షకు, మీ యొక్క సాధనకు అది దీపం పడుతుంది. లేదండి, ఒకరోజు వెళ్ళి వచ్చేసాను, నాకు చాలా పనులు ఉన్నాయి కదా అంటే కరెక్ట్, నువ్వు ఒకరోజు వచ్చావు వెళ్ళావు, నీ సాధన ఒకరోజు వరకు ఉంది, నీ ఇతరమైన ప్రాపంచిక పనులు మిగతా 13 రోజులు ఉన్నాయన్నమాట. కనుక ఆ సమయమే సాధన పడుతుంది, నువ్వు ఎంత సమయం కేటాయిస్తావు. ఇక్కడ మనమందరము ఉన్నాము, అక్కడ అఖండ ధ్యానంలో ఒక్కొక్కళ్ళు 2 రోజులు 3 రోజులు 10 రోజులు కూర్చుని ఉన్నారు అక్కడ.
ఎవరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సాధన అవుతుంది. 1963-64లో సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు జరిగేవి. ఆరాధనలు మేమంతా అందులో పనిచేసేవాళ్ళం బాయ్స్. ఇక్కడంతా వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారో వాలంటీర్స్ గట్టిగా చెప్పలు కొడదాం మనం అందరం కలిసి. వందల కొద్ది వాలంటీర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాలంటీర్గా ఈ 13-12 రోజులు ఎంత చక్కగా చేస్తున్నారో. ఆ రోజుల్లో నేను కూడా వాలంటీర్గా ఉండేవాడిని సంగీతానికి. అప్పుడు మనకి ఇంకా ధ్యానం లేదు కదా. జనవరిలో సంగీత ఉత్సవాలు వచ్చేవి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వచ్చేవి. మా గురువు గారు అక్కడ ఆరాధన ఉత్సవం కమిటీకి సెక్రటరీ. మేమంతా కూడాను ఫస్ట్ జోలె పట్టుకుని ఊరు వీధి వీధి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు నేను స్కూల్ ఫైనల్ చదువుతున్నాను, అయితే డిగ్రీ చదువుతున్నాను. తర్వాత అన్ని కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళము, కట్ చేసేవాళ్ళము, అంత ప్రాంగణం అంతా ఊడ్చేవాళ్ళము. ఇవన్నీ నేను చేశాను డిగ్రీ కాలేజ్లో. పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకుని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పేవాళ్ళు. ఎంఎస్ గోపాలకృష్ణన్ వచ్చాడు, అంత తెలుసు ఎంఎస్ గోపాలకృష్ణన్. నాకు డ్యూటీ ఇచ్చారు, నువ్వు ఆయన లగేజ్ తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని పంపించరా అని చెప్పి నాకు డ్యూటీ ఇచ్చారు ఎంఎస్ గోపాలకృష్ణన్, గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ వయలిన్. సరే, నేను ఒక ఆటో వేసుకుని సామాన్యత తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం సికింద్రాబాద్ స్టేషన్లో. 1965 or 66 అయి ఉంటుంది. ఆయన అడిగాను ఎంఎస్ గోపాలకృష్ణన్ని, స్వామీజీ మీరు అంత చక్కగా వయలిన్ ఎలా వాయిస్తారు అని నేను అడిగాను. ఏం లేదో 6 గంటలు నేను సాధన చేస్తాను అంతే అన్నాడు. మీ వేళ్లలో ఏమైనా మహత్యం ఉందా అని అడిగాను. అలా వాయిస్తారు మీరు వయలిన్? 1965లో అడిగాను రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎస్ గోపాలకృష్ణన్. ఏమీ లేదో 6 గంటలు సాధన చేస్తాను అన్నాడు. అది సాధన అంటే. కనుక సమయమే సాధన. ఎంత సమయం మనం కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. డూ మోర్ అండ్ మోర్ మెడిటేషన్ టు బికమ్ మోర్ అండ్ మోర్ పర్ఫెక్ట్. ఇంక్రీస్ యువర్ కెపాసిటీ ఇన్ మెడిటేషన్. కనుకనే ఏమిటయ్యా సాధన అని క్వశ్చన్ అడిగితే, సమయమే సాధన, ఎంత సమయం కేటాయిస్తావు. నేను కర్నూలులో డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఆయన చక్కగా అన్ని పాఠాలు చెప్పారు. ఓకే, ఈ ఇందాకే తందన పడడం అది ఆయనే నాకు నేర్పించారు. డాక్టర్ శ్రీపాద పాణి ఆయనకి గట్టిగా చెప్పలు కొడదాము. మా ఫ్లూట్ గురువు గారైన టిఎస్ చంద్రశేఖర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము. ఆయన లేకపోతే నాకు ఈ ఫ్లూట్ వచ్చేది కాదు. టిఎస్ చంద్రశేఖర్ గారు రైల్వే ఎంప్లాయీ, ఆయన టిఆర్ మహాలింగం గారి శిష్యుడు. మరి మహాలింగం గారు వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను 3-4 రోజులు డుమ్మా కొట్టేసి స్కూల్కి కాలేజ్కి ఆయనకి బాయ్గా ఉండేవాడిని. ఆయనకి కాఫీలు టీవీలు ఇంకా రకరకాల అన్నీ ఇచ్చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నమాట. ఆయన రూమ్లో కూర్చునే ఉండేలా 3 రోజులు. ఆయన ఆ ఫ్లూట్లు చూసుకుంటూ కుక్కు అంటుంటుంటాడు. మహానందం టిఆర్ మహాలింగం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత సాధన చేస్తామో, ఎంత సమయాన్ని కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. మొట్టమొదటి నవరత్నము ఆత్మే పరబ్రహ్మము. ఈ ఆత్మ ఉందే ఇదే పరబ్రహ్మము. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగ తాన బట్ట బయలు తనుదా నెరిగిన తానపు బ్రహ్మంబు బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగ
తాను బట్ట బయలు తనుదా మెరిగిన తాను బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మంబనంగ బ్రహ్మంబనంగ వేరే పరదేశం లేదు, బ్రహ్మంబనంగ తానే, తను తాను జరిగిన తానే పో బ్రహ్మంబు. ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన పరిభాషలో దేవుడు అనే పదము బదులు బ్రహ్మము అనే పదం వస్తుంది. దేవుడు అంటే ఆ పదం ఎలా వచ్చిందంటే, దివ్యము 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 అనే తెలుగు పదానికి నోరు తిరగక, దివ్యుడు 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 అన్నదానికి నోరు తిరగక దేవుడు 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 వచ్చింది. దివ్యుడు దివికి సంబంధించిన వాడు, భవ్యము భూమికి సంబంధించింది, దివ్యము దివికి సంబంధించింది. దివ్యుడు ఆ నోరు తిరక ప్రకృతి వికృతి అయి దేవుడు అయింది. దివ్య లోకాల్లో ఉండే వాళ్ళందరూ దివ్యుళ్ళు, ఆ దివ్యులంతా కూడాను దేవుళ్ళుగా మారింది. కనుక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, ఇది ఆది శంకరాచార్య వారి యొక్క మనకి ప్రసాదం. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహాన్ని దేవాలయం అని చెప్తారు నాయన. జీవో దేవో సనాతన, ఈ జీవుడే ఆ దేవుడు, సనాతనమైన దేవుడు. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆత్మ శాస్త్రానికి, ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి అంకితము. ఇదే మన యొక్క జీవితము. కనుక నవరత్నాలలో, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, రెండు జీవుడే దేవుడు, మూడు దేహమే దేవాలయము. విఆర్ అవర్ సెల్స్ గాడ్స్ అండ్ విఆర్ లివింగ్ ఇన్ దిస్ టెంపుల్స్. ఇంకే టెంపుల్కి వెళ్తాము, ఇంకే దేవుడిని కొలుస్తాము. దేవుడా దేవుడెక్కడా దేవుడెక్కడా దేవుడెక్కడని తిరుగులాడేవాడే ఆ దేవుడాడేవాడే దేవుడు. తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి. లోపల వెంకటేశ్వర ఉన్నాడు కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశ్వర స్వామిమే, మనందరము జీసస్ ప్రభులమే, మనమందరము బ్రహ్మమే, మనమందరము బుద్ధులమే, మనమందరము వర్ధమాన మహావీరులమే. ఒక పెద్ద చెట్టు ఉంది, కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది, నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆ ఆకుతో. ఆ ఆకు అంటే నిజమే, నువ్వు వేరే నేను వేరే అంటుంది. కానీ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది, అంతా ఒకటే నువ్వు అయి పిచ్చోడా అంటుంది. ఆకు ఆకు వేరుగా కనబడుతుంది కానీ అంతా ఒకటే. నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం, దేహం దేహములు వేరే, ఆత్మ ఒక్కటే, మనసులు వేరే, ఆత్మ ఒక్కటే, మరి బుద్ధులు వేరే, ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మ. నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం. ఇది ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. వెరీ సింపుల్. నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి, నిన్ను నువ్వు వృక్షంలా చూసుకుంటే నువ్వు బ్రహ్మము. వెరీ సింపుల్ ఇజంట్ ఇట్, అవునా కదా? చెట్టు చెట్టు మీద ఆకులు, ప్రతి ఆకు ఒక జీవుడు, చెట్టు బ్రహ్మము.
ఆత్మీయ పరబ్రహ్మము మొట్టమొదటి నవరత్నము, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయము, నాలుగవది శ్వాసే గురువు. శ్వాస అంటే ప్రకృతి, ప్రకృతి విశ్వమయ ప్రాణశక్తికి ఇది చిహ్నము. ఒక పెద్ద డొంక ఉంది, ఆ డొంక నుంచి ఒక తీగ బయటకు వచ్చింది, తీగ తాగితే ఏమవుతుంది, డొంక అంతా కదులుతుంది. కానీ తీగ మనకి దొరకలేదు అనుకో, ఎక్కడ తీగ ఎక్కడ తీగ ఎక్కడ తీగ దొరకలేదు అనుకో, కనపడలేదు అనుకో, డొంక అలానే ఉంటుంది. కానీ తీగ కనపడింది అనుకోండి, తీగను తెలుసుకున్నాం అనుకోండి, తీగను పట్టుకుని లాగడం మొదలుపెట్టాం అనుకోండి, డొంకంతా వచ్చి ఒళ్ళో పడుతుంది. ఆ తీగే శ్వాస, ఆ డొంకే పరబ్రహ్మము. ఆ పరాశక్తి, ఆ ఆదిశక్తి యొక్క తీగ ఈ శ్వాస శక్తి. కనుక ఆ శ్వాస ఉంది, ఆ లోపలికే బయటికి, లోపలికి బయటికి వస్తుంది, దాన్ని పట్టుకో, తీగను పట్టుకో, తీగను పట్టుకుని వేదాడు మీదుగా డొంకంతో వచ్చి ఒళ్ళో పడుతుంది. అప్పుడు ఏమంటామంటే, అహం బ్రహ్మాస్మి, నువ్వు కూడా అదే. ఆ మోసెస్ పర్వతానికి పైకి వెళ్ళినప్పుడు అగ్నిగుణం నుంచి వచ్చింది, ఐఆమ్ దట్ ఐఆమ్. కనుక ఎవరిని గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎవరయ్యా గురువు అంటే, ఏ వ్యక్తి నీకు గురువు కాదు, శ్వాస యొక్క శక్తే నీకు గురువు. పెద్ద సముద్రం ఉంది, అందులోంచి ఒక దోషుడు తీసాము నీళ్లు, ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటే. చిదాకాశమే ఘటాకాశము, ఘటాకాశమే చిదాకాశము. విశ్వమే ప్రాణశక్తి, ఆ యొక్క ఆదిశక్తి, ఆది పరాశక్తి, దాని యొక్క తీగే ఈ యొక్క శ్వాస. ఆ తీగ ఉంది మన దగ్గర, హాయిగా కూర్చుని చేతుల్లో చేతులు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మరి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కొంతమంది అంటారు నిటారుగా కూర్చోవాలో, ఈ వెన్నెముక విరిగిపోయేటట్టు. ఎందుకంటే భగవద్గీతలో కోటింగ్ ఇస్తారు అన్నమాట, ఏమని, సమక్కాయ శిరోగ్రీవం అని ఉంది కదా భగవద్గీతలో. కానీ భగవద్గీత అనేది అందరికీ అర్థం కాదు, అది సంస్కృతంతో వచ్చిన కావ్యం కాదు, అది యోగంతో వచ్చిన కావ్యం. ఒకసారి ఏమైందంటే, వేదవ్యాసుడు పెద్ద పుస్తకం రాశాడు మహాభారతం, అది పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత అన్ని పేపర్లు టీవీలో వచ్చేసింది, ఓ వేదవ్యాసుడు పెద్ద పుస్తకం రాశాడు పబ్లిష్ అయిపోయింది అని చెప్పేసి జనాలు తండోపతండాలు వెళ్ళారు. ఆ రోజు అయిపోయింది, నెక్స్ట్ డే వేదవ్యాసుడు తన హోటల్ నుంచి బయటకు వెళ్ళి పొద్దునే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఎవరు, వేదవ్యాసుడు. రోడ్డు మీద వెళ్తుంటే ఒక చాకలాడు వచ్చాడు, ఎదురుపడ్డాడు చాకలాడు. ఎదురుపడి, స్వామీజీ నిన్నంతా టీవీలో చూశాను, పెద్ద ఫంక్షన్ జరిగింది, ఇంత పెద్ద పుస్తకం రాసావు నువ్వు, అంత ప్రజలంతా నిన్ను చాలా పొగుడుతున్నారు, అంత పెద్ద పుస్తకంలో ఏం రాశారు బాబు, నేనైతే చదవలేను కదా, నాకు చదువు రాదు కదా, మీరే చెప్తారా అని ఆ చాకలాడు వేదవ్యాసం అడిగాడు. వేదవ్యాసం చెప్పాడు, ఒరే పిచ్చోడా, ఊరికే ఊక తంపురా, ఇంత పెద్ద పుస్తకం రాశాను. అందులో చిన్న రెండే రెండు విషయాలు ఉన్నాయి, ఓకే, పరోపకారం పుణ్యం, పరాపకారం పాపం, అంతే పొరా. పరోపకారం పుణ్యం అంతేనా స్వామి, అంత పెద్ద పుస్తకం అంతే రాసేవా, నిజంగా చెప్పు అన్నాడు. నిజమేనాయినా, నువ్వు పరులకు ఉపకారమే చేయి, అపకారం చేయొద్దు. ఉపకారం అంటే సహాయం చేయి, నీ చేతనైతే సహాయం చేయి, అపకారం చేయవద్దు. ఏ ప్రాణికి అపకారం చేయవద్దు, ప్రతి ప్రాణికి ఉపకారం చెయ్యి. నేను వేదవ్యాసుణ్ణి, ఇంత పెద్ద పుస్తకం రాశాను, నాకు తెలియదా నేనేం రాశానో, నా పుస్తకంలో ఇంతే రాశాను. అమ్మా, నేనేదో చదవలేదు పుస్తకం, నేను చదవలేదు, పోయాము పోగొట్టుకున్నామనుకున్నాను, ఏమీ పోగొట్టుకోలేదు స్వామి, నీ నోటి నుంచే విన్నాను, నా తృప్తిగా ఉంది, నేను పరోపకారమే చేస్తాను, ఇంకంచి అపకారాలు చేయను అని. సరే, వేదవ్యాసుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు, హోటల్లో ఉన్నాడు. ఆ ఊర్లోని పెద్ద పండితుడు వెళ్ళాడు వేదవ్యాసుడి దగ్గరికి, స్వామీజీ నిన్న మీరు బుక్ రిలీజ్ చేశారు, నేను రాత్రంతా కూర్చొని మొత్తం చదివేశాను, ఎంత గొప్ప పుస్తకం స్వామీజీ, నాకు అన్నీ అర్థమయ్యాయి పుస్తకంలో, కానీ ఏమీ అర్థం కాలేదు.
అంటే వేదవ్యాసులు అన్నాడు, నిజమే నువ్వు సంస్కృత పండితుడివి, నీకు సంస్కృతం భాష అంతా వచ్చు, కానీ నువ్వు యోగివి కాదు. అది రాసిన పుస్తకం అది యోగ భాషతో రాశాను, సంస్కృత భాష ఊరికే కవరింగ్ అంతే, కానీ నువ్వు యోగివి అయితే గానీ నీకు అర్థం కాదు అన్నాడు. మరి చెప్పండి స్వామి, సెలవయ్యండి స్వామి అని చెప్పేసి ఆ పండితోత్తముడు అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు అడిగాడు, మహాభారతంలో విరాట్ పర్వము ఏ పర్వం తర్వాత వస్తుంది అని అడిగాడు. అరణ్య పర్వం తర్వాత వస్తుంది స్వామీజీ అని చెప్పాడు. మరి అరణ్య పర్వం తర్వాత మరి విరాట్ పర్వంలో ఫస్ట్ మరి అరణ్యవాసం తర్వాత ఏ వాసం వస్తుంది అని అడిగాడు. అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం వస్తుంది. 12 ఏళ్ళు అరణ్యవాసము, తర్వాత ఒక రోజు ఒక సంవత్సరము అజ్ఞాతవాసము. అజ్ఞాతవాసం అంటే ఏమిటి? అక్కడ యుధిష్ఠుడు ధర్మరాజు కాదు, అప్పుడు భీముడు భీముడు కాదు, అర్జునుడు అర్జునుడు కాదు, నకులుడు నకులుడు కాదు, సహదేవుడు సహదేవుడు కాదు. అంత పెద్ద వీరుడు అర్జునుడు ఒక నపుంసకుడు. అంత పెద్ద రారాజు ధర్మరాజు ఒక కంకుబట్టు. భీముడు వలలుడు, వంట వండేవాడు. కనుక మరి అంటే ఏంటి, వాళ్ళ ఊరు పేరు మొత్తం గాయం అజ్ఞాతవాసం. అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం. ఆ యొక్క అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అది అంతా విరాట పర్వంలో ఉంటుంది. అంటే అజ్ఞాతవాసం అంటే ధ్యానము, అరణ్యవాసం అంటే ఈ ధ్యానంలోకి రాకముందు నీ యొక్క వెతుకులాట. కీకారణ్యంలో గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ సత్యం ఎక్కడ సత్యం ఎక్కడ సత్యం వెతుకులాటే ఆ 12 సంవత్సరాలు. తర్వాత ఓహో నేను అజ్ఞాతంగా అయిపోవాలి, నాకు తెలిసింది నేను మర్చిపోవాలి అని అప్పుడు ధ్యానంలో కూర్చుంటామే, అప్పుడు నేను నేను కాదు. ధ్యానం అనేది అజ్ఞాతవాసము. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తామో నీ విరాట్ స్వరూపం నీకే తెలుస్తుంది, అహం బ్రహ్మాస్మి, ఇదే విరాట పర్వము అని ఆ పండితుడికి వేదవ్యాసుడు చెప్పాడు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో మనం ఏం చేస్తామంటే అజ్ఞాతవాసం చేస్తాము. మనం ఎవరో మనం మర్చిపోతాం. మనం యుధిష్ఠుడు కంకుబట్టు మరి ఏది కాదు, మనము శూన్యము. అప్పుడు నీ విరాట్ స్వరూపం తెలుస్తుంది. ఈ నఖశిఖ పర్యంతము అహం దేహోస్మి కాదు, అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. అండర్స్టాండ్? ఇది అనుభవైక వేద్యము, జ్ఞానము. పాండిత్యము అంటే వినికిడి జ్ఞానము. మరి వినికిడి వినికిడి పరిచయము, కానీ జ్ఞానం అంటే అనుభవైక వేద్యము. నువ్వు అనుభవించిందే జ్ఞానము. కనుక మన జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి ఆత్మే పరబ్రహ్మము, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయము, 4 శ్వాసే గురువు, 5 సమయమే సాధన, 6 సహనమే ప్రగతి, 7 మరి అనుభవమే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. మనమంతా హిమాలయాలు తిరిగా, మనం పుస్తకాలు చదువుకున్నాం, కానీ వేదాంత బాబాజీ హిమాలయాలు తిరిగారు, ఆయనకు అనుభవం ఉంది. అక్కడ చలికి వణికి గుహలు తిరిగి పాదాలు చారి అయి అనేక మంది కలుసుకుని మొన్న బాగా చెప్పారు స్వామీజీ. అది అనుభవైకం, అది జ్ఞానం. మనకి హిమాలయాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయనకి హిమాలయాల గురించి జ్ఞానం ఉంది. ఆ వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళిన ఆ సంస్కృత పండితుడికి, వేదవ్యాసుడికి సరిసమాన పాండిత్యం ఉంది సంస్కృతంలో, కానీ వేదవ్యాసుడు ఒక్క సంస్కృత పండితుడే కాదు, మహాయోగి యోగేశ్వరుడు. ఆయన గొప్ప పండితుడు, గొప్ప యోగి. ఆ రోజుల్లో ఉన్న వేదవ్యాసుడిని మనం ఈ రోజులో మహావతార బాబాజీ అనుకుంటాం, ఇద్దరు ఒకటే. అండర్స్టాండ్? మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మే పరబ్రహ్మము చెప్పండి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి.
షిర్డీ సాయినాథుడు చెప్పింది ఆ శ్రద్ధ సబూరి, ఆ రెండవది సహనం. సబూరి అంటే సహనం. శ్రద్ధ దేంట్లో చూపించాలి? ఆధ్యాత్మిక జీవితంలో చూపించాలి. సహనం దేంట్లో చూపించాలి? ప్రాపంచిక జీవితంలో చూపించాలి. మనం రెండు గుర్రాలు సవాలు చేస్తున్నాం, ఒకటి ప్రాపంచిక జీవితం, ఒకటి ఆధ్యాత్మిక జీవితం. ప్రాపంచిక జీవితంలో మనకి సహనం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో మనకి శ్రద్ధ ఉండాలి. ప్రాపంచిక జీవితంలో మనకి ప్రగతి అక్కర్లేదు. ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క ఉంటే చాలు రోజు. ఓకే, ఎంత తింటామో ఎంత సంపాదిస్తాం. మనకి శ్రద్ధ ఎక్కడ ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సహనమే ఉండాలి. దీన్ని తితీక్ష అన్నారు. షట్ సంపత్తి, సమము దమము, తితీక్ష, ఉపలతి, శ్రద్ధ, సమాధానం, ఇదంతా ఇవన్నీ ఉంటే గానీ, ఆ సంపత్తులు ఉంటే గానీ మనకి ముముక్షత్వం రాదు. తర్వాత మనకి ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారము కలగదు. మనకి ఎన్నో బాధలు వస్తాయి, వాటిని అన్నింటినీ అనుభవించాలి. కాళ్ళు నొప్పులు వస్తాయి కూర్చున్నప్పుడు, ఒంట్లో నొప్పులన్నీ వస్తాయి కానీ కూర్చోవాలి. ఎవరి కోసం కూర్చుంటాము? మన కోసమే మనం కూర్చుంటాము. ఎవరి కోసం సంగీత సాధన చేస్తాము? మన కోసం మనం సంగీత సాధన చేస్తాము. ఎవరి కోసం ధ్యాన సాధన చేస్తాము? మన కోసం మనం చేస్తాము. సహనం ప్రాపంచిక జీవితంలో సహనం పాటించాలి. వాడు ఒకటి తిట్టినా, రెండు తిట్టినా, మూడు కొట్టినా, థ్యాంక్ యూ. మిమ్మల్ని కొట్టిన ప్రపంచానికి, మిమ్మల్ని తిట్టిన ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్పండి. అర్థమైందా? అదే సహనం. నువ్వు కొట్టావా, నువ్వు నన్ను తిట్టావు, నువ్వు ఊగిపోయావు అనుకో, నీకు 0 మార్క్స్. అర్థమైందా? నీకు ఎన్ని మార్క్స్? కనుక తిట్టావా, థ్యాంక్ యూ, కొట్టావా, థ్యాంక్ యూ, నేను సహనం పాటిస్తాను. కనుక ఆ సహనమే ప్రగతి. సహనం లేకపోతే దుర్గతి, సహనం ఉంటే ప్రగతి. ఎంత సహనం ఉంటే అంత ప్రగతి. కనుక ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు. ఈ గురువు లేకపోతే, ఈ శ్వాస మీద ధ్యాస లేకపోతే అది గుడ్డి విద్య. విద్య ఉంది కానీ గుడ్డి విద్య. విద్య విత్తనంలానే ఉంది, అది అంకురించలేదు. అది అంకురంలానే ఉండి అది వృక్షం కాలేదు. వృక్షంలానే ఉంది కానీ అది పుష్పించలేదు. పుష్పించడం పుష్పంగానే ఉంది కానీ అది ఫలించలేదు. కనుక గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎప్పటికప్పుడు మన గురువు గారి దగ్గరకు వచ్చేయాలి, శ్వాస దగ్గరకు వచ్చేయాలి, పనులు చూసుకోవాలి, మళ్ళీ ధ్యానంలోకి వచ్చేయాలి, మళ్ళీ కర్తవ్యం చూసుకోవాలి, మళ్ళీ ధ్యానంలోకి వచ్చేయాలి. ఎప్పటికప్పుడు గురువు గారి దగ్గరే ఉండాలి. ఇంకొక వ్యక్తి నీకు గురువు కాదు, ఇంకొక వ్యక్తి నీకు మిత్రుడు కావచ్చు, కళ్యాణ మిత్రుడు కావచ్చు, కానీ గురువు మటుకు శ్వాసే. ఫ్రెండ్స్ హాయిగా కూర్చున్నాం. ఈ నవరాత్రి రోజు, నాలుగో రోజు భాగంగా నవరత్నాల గురించి అత్రేజీ గారు చాలా వివరంగా చెప్పారు. పరమాత్మ ధన్యవాదాలు చెప్పుకున్నాం పత్రి గారికి. హాయిగా కూర్చున్నాం. చివరి చివరి 2 నిమిషాలే ఉంది, హాయిగా కూర్చున్నాం. దాని తర్వాత మళ్ళీ 1 అవర్ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చున్నాం. మనసు యొక్క ధార, శరీర శ్వాసధారతో ఎక్కువ కావాలి మిత్రులారా. ఇప్పుడు కొంచెం కర్ణాటక సంగీతం పెడతాను. హాయిగా కూర్చున్నా.
Ah,
రిలాక్స్ కావండి మాస్టర్స్. ఇంతవరకు చాలా అఖండమైన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు మీరు. చాలా చాలా ధన్యవాదాలు. స్లోగా కాన్షియస్లోకి రండి. ధ్యానం ఒకవేళ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు భారతీ వరా గారు జాయిన్ అవుతారు, అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ కోసం మనము స్లోగా కాన్షియస్లోకి వద్దాము. స్లోగా 2 అరచేతులను తీసుకొని మన కళ్ళ పైన ఉరించుకొని స్లోగా స్లోగా 5, 4, 3, 2, 1 రిలాక్స్. అర్చన చూసుకుంటూ జనాన్ని చప్పట్లు కొడుతూ కళ్ళు ఓపెన్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈ అవకాశాన్ని, నాకు మ్యూజిక్ ప్లే చేసే అవకాశాన్ని, మధ్య మధ్యలో చిన్నగా చూసుకునే అవకాశాన్ని ఇచ్చిన రమణీయ మేడం గారికి ధన్యవాదాలు. అందరికీ మీరు చాలా అద్భుతంగా చేశారు ఈరోజు ధ్యానం. చాలా చాలా ఎవరికైనా ఏమైనా అనుభవాలు ఉంటే ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ పంచుకోవచ్చు. భారతి ఎవరు గారు మళ్ళీ జాయిన్ అవుతారు, తీసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి నవరత్నాలు అండ్ కర్ణాటక మ్యూజిక్. నేనైతే ఒక మంచి అద్భుతమైన ఒక పోర్టల్ లోకి వెళ్ళి ఒక వేరే లోకంలోకి వెళ్ళడం జరిగింది. నేను లాస్ట్ లో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు భారతి అక్కని ఆహ్వానిస్తున్నాను. నాకు మాట కూడా రావట్లేదు.